వైసీపీ అధిష్టానం ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నాలుగో జాబితా విడుదలకు సంసిద్దమవుతోంది. దీంతో సిట్టింగ్ లో టెన్షన్ మొదలైంది. జాబితాలో ఎవరి పేర్లుంటాయి, ఎవరి పేర్లు గల్లంతవుతాయన్న దానిపై నేతల్లో ఉత్కంఠ నెలకొంది. టికెట్లు రాకపోతే ఏం చేయాలని కొందరు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అసలు నాలుగో జాబితా ఎలా ఉండబోతోంది? జీ తెలుగు న్యూస్ స్పెషల్ స్టోరీ. వైనాట్ 175 నినాదంతో ఈసారి ఎన్నికలకు వెళుతున్నారు వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో విజయమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఇందుకోసం మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థుల మూడు జాబితాలు విడుదల చేసిన వైసీపీ అధిష్టానం తాజాగా నాలుగో జాబితా విడుదలకు సిద్దమవుతోంది. మరోసారి అధికార పగ్గాలు చేజారకుండా వ్యూహరచన చేస్తున్న జగన్ మూడు జాబితాల్లో భారీగా సిట్టింగ్లను పక్కన పెట్టింది. తొలి జాబితాలో 11 స్థానాలకు, రెండో జాబితాలో 27 స్థానాలకు, ఇక మూడో జాబితాలో 21 స్థానాలకు ఇన్ఛార్జీలను మార్చేసింది. సామాజిక సమీకరణాలతో పాటు సిట్టింగ్ల గెలుపోటములు, ఇతర పరిస్థితుల్ని బేరీజి వేసుకుని ఇన్ఛార్జీలను ప్రకటిస్తూ వస్తోంది. ముఖ్యంగా ఐప్యాక్ సర్వే ఆధారంగా సిట్టింగ్లను మారుస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు నాలుగో జాబితాపై దృష్టి పెట్టింది. వాస్తవానికి సంక్రాంతికి ముందే నాలుగో జాబితా విడుదల కావాల్సి ఉన్నా పండుగ నేపథ్యంలో అభ్యర్థుల మార్పులు చేర్పుల కసరత్తుకు కాస్త బ్రేక్ పడింది. నాలుగో అభ్యర్థుల జాబితా విషయానికి వస్తే ఐదారుగురు సిట్టింగ్ల స్థానాలు గల్లంతయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పిస్తారంటూ ప్రచారం జరుగుతోంది. నాలుగో జాబితా విడుదల కానుండడంతో ఎలా ఉంటుందోనన్న టెన్షన్ పార్టీ నేతల్లో నెలకొంది. తమకు మళ్లీ టికెట్ దక్కుతుందా, లేక కొత్త వారికి కేటాయిస్తారా అన్న ఉత్కంఠ కొందరు సిట్టింగుల్లో నెలకొంది. ఒకవేళ టికెట్ దక్కకుంటే ఏం చేయాలన్న ఆలోచనలు కూడా మరికొందరు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మూడు జాబితాల్లో టికెట్లు దక్కని సిట్టింగులు వైసీపీని వీడేందుకు సిద్దమవుతున్నారు. పెనుమలూరులో తన స్థానాన్ని మంత్రి జోగి రమేష్ కు కేటాయించడంపై పార్థసారథి ఆగ్రహంతో ఉన్నారు. టీడీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సైతం వైసీపీ అధిష్టానంపై ఆగ్రహంతో ఉన్నారు. కాకినాడకు చెందిన ఎమ్మెల్యే పెండెం దొరబాబు సైతం తన సీటును వంగా గీతకు కేటాయించడంతో అక్కడ బల నిరూపణకు సిద్దమయ్యారు. ఏలూరుకి సంబంధించి ఎలిజా సైతం పార్టీ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే పార్టీలో నేతలందరికీ సముచిత స్థానం ఉంటుందని, ఎవరూ తొందర పడవద్దని అధిష్టానం కీలక నేతలు బుజ్జగిస్తున్నా కొందరు పట్టించుకోవడం లేదు. తమ కష్టానికి ప్రతిఫలం లేదంటూ చాలా మంది తమ దారి తమ చూసుకుంటున్నారు. ఈ క్రమంలో నాలుగో జాబితాపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.